దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో సామాజిక అధికార శిబిర కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, చేతికర్రలు, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ సరస్వతి, అనిల్ కుశాల్తో పాటు దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు. ఏడీఐపీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద జిల్లాలో 731 మంది దివ్యాంగులకు కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్ ను అందించామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం, గుడ్డుతో సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. అధికారుల సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ స్వేచ్ఛగా పనిచేయనివ్వాలని కోరారు. ఇవాళ మీరు చూడండి, వాళ్ళ ఈ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తుంది. పిల్లలకు కూడా అంగన్వాడీ పిల్లలు కూడా కోటి కోటి కానీ పాలు కానీ ఇవ్వడం కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నారు. ఇలా గర్భిణీతో ఉన్న మహిళలకు కానీ పౌష్టికారం ఇవ్వాలి, వాళ్ళ పైసలు లేక ఇబ్బంది పడి పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవాళ మీలాగా సమాజంలో ఇంకొకరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇవాళ మోడీ గారు ప్రభుత్వం ఇవాళ అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఇవాళ మోడీ గారు ప్రభుత్వం చాలా స్థితించింది. మోడీ గారు పేదోడు, మళ్ళీ పేదోడు కాబట్టి పేదల కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు ఎవరితో ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదోళ్ళు ఇబ్బంది పడదు, పేదోళ్ళ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలే అని చెప్పి ఒక బాధతో ఒక ఆవేదనతో వికసిత యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చింతకుండా పోతే చాలా మంది మధ్య ఆశ్చర్యపోతున్నారు, అరే మోడీ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటారు, ఇలా మాకు ఈ అవసరానికి ఉపయోగపడతారు, మాకు ఉపయోగపడే స్కీమ్లు ఇవి మాత్రమే, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిదని చెప్పి చాలా మంది అలా సంతోషాన్ని తెలియజేస్తున్నారు.